ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరన్నదే తీసుకుందాం. నాకు బుద్ధి లేదు, వాగాను. మరి మీ బుద్ధులు ఏమయ్యాయి? నన్ను ఒక్కదాన్ని చేసి 10 మంది ఆడిపోసుకుంటున్నారు. మేమేదన్నా బాగు చేసుకోవటానికో కలుపుకోవటానికో అంటున్నామే తప్ప నిన్ను వేరు చేయటానికి, వేరు చేసి మాట్లాడటానికి కాదమ్మా. అవునవును, తెలుస్తూనే ఉంది. నన్ను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వేరుగా ఉంచి మీ మాటలతో చిత్రవద చేస్తున్నారు కనిపిస్తూనే ఉంది. పూర్ణిమ, ఒక మాటకు 10 మాటలు కల్పించి మనుషుల మనసు విరవడంలో నీ తర్వాత ఎవరైనా? ఇదే నేను చెప్తోంది. ఈ పుల్ల విరుపు మాటలే వద్దంటోంది. పూర్ణిమ ప్లీజ్, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అత్తయ్య మీరు కూడా ఏంటి, తన సంగతి తెలిసిందేగా, వదిలేయండి. అదిగో మళ్ళీ. ప్లీజ్ పూర్ణిమ ఆంటీ, అమ్మకి ఒంట్లో బాగాలేదు, తనతో మాట్లాడించకండి. మీరిలా గొడవ పడితే అమ్మ బాధపడుతుంది, అలసిపోతుంది. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం ఇది. చూసుకుంటావు చూసుకుంటావు. ఆవిడ నీకు చేసిన ద్రోహం తెలిస్తే ఇలా జాగ్రత్తగా చూసుకోవడం కాదు. వాడెవడో పొడిచిన కత్తితోని నువ్వు మీ అమ్మని పొడుస్తావు. నానమ్మా, అమ్మకి టాబ్లెట్ వేయాలి. మీరు త్వరగా వంట చేస్తారా ప్లీజ్? తనకి ఇప్పుడు వేయాల్సిన టాబ్లెట్లు ఉన్నాయి అనుకుంటాను. ఎరా రఘు. అవునమ్మా ఉన్నాయి, తెస్తాను. అన్నీ నాకు తెలుసు. ఎప్పుడు ఏ టాబ్లెట్స్ వేయాలి, ఏ సిరప్ తాగించాలి నేను చూశాను. అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అవును, మాకు కూడా ఇప్పుడు హాలిడేసే కదా, మేము కూడా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాం. పదమ్మా. రామ్మా, జాగ్రత్త అమ్మా. మీరు చెప్పిందే నిజమైందండి, అంజలి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో వాళ్ళు అంజలి మనసుని అర్థం చేసుకోవడం ఆలస్యమైనా ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు, దగ్గరికి తీసుకుంటున్నారు. ఏంటమ్మా, నాన్నతో ఏదో మాట్లాడుతున్నా? ఏంటమ్మా ఏమన్నావు ఇప్పుడు? కరెక్టే కదమ్మా, నువ్వు నాకు అమ్మ అయినప్పుడు రాము అంకుల్ నాకు నాన్నే కదా. అంకుల్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నిజంగా ఆయనే నా తండ్రి అయి ఉంటే ఎంత బాగుండేదో. వేసుకో అమ్మా. నాన్న అయితే బాగుండు ఏంటమ్మా, ఆయనే మీ నాన్న. నువ్వు వెతుకుతున్న నీ కన్న తండ్రి. ఆయనకి నేనిచ్చిన మాట వల్ల ఈ నిజం బయటికి చెప్పలేకపోతున్నాను. నేను వేసుకునేదాన్ని కదమ్మా. చేతిలో పెట్టినా వేసుకోలేదంటే మరి ఇలాగే కదా వెయ్యాలి. నువ్వు ఇలాగే కదా నాకు వేసేదానివి. అంటే నువ్వు నేను ఒకటేనా? నువ్వు నాకు అమ్మా నాన్న అన్ని, అలాగే నేను కూడా ఇప్పుడు అమ్మని నాన్నని అన్ని. అలాగే అమ్మా, తప్పకుండా. మరి ఈ అమ్మ చెప్పినట్టు వింటావా? తప్పకుండా. ఇప్పుడు నువ్వు మా అమ్మవి కదా, ఖచ్చితంగా నువ్వు చెప్పింది వినాల్సిందే. అయితే కళ్ళు మూసుకో. ఎందుకమ్మా? కళ్ళు మూసుకో చెప్తాను,
అమ్మ చెప్పినప్పుడు వినాలి. అలాగే ఉండాలి, కళ్ళు తెరవకూడదు, సరేనా? కళ్ళు తెరవకూడదు, అలాగే ఉండాలి, కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరవకూడదు అమ్మా. కళ్ళు తెరవకూడదు. ఏంటి పులుసు వాసన వస్తోంది? అదిగో మళ్ళీ కళ్ళు తెరవకూడదని చెప్పానా? కళ్ళు తెరవకూడదని చెప్పినప్పుడు తెరవకుండా ఉండాలి. పోమ్మా, నీవన్నీ తొండాటలు. నేను చెప్పిన మాటలు వినట్లేదు. నాది తొండాట కాదమ్మా, తల్లి కూతుళ్ళ దొంగాట. నా తల్లి నా కోసం అన్నం కలుపుతూ ఉంటే అది నాకు చూడాలనుండదా? ఇంత గొప్ప అవకాశాన్ని ఎలా వదులుకోమంటావమ్మా? కళ్ళు మూసుకొని ఎలా ఉండమంటావు? సరే అయితే చెప్పిన మాట వినాలి. అయితే కళ్ళు మూసుకొని ఉండమంటావు. సరేలే, అక్కర్లేదు, చెప్పిన మాట వింటే చాలు. తినమ్మా. నాకు చాలమ్మా, కడుపు నిండింది, నువ్వు తిను. నువ్వు ఇలా అంటావనే నాకు తెలుసు, అందుకే నేను ముందే తినేసి వచ్చాను. ఈ అన్నం అంతా నీదే, నువ్వే తినాలి. అమ్మో, ఎంత అన్నమా? కూతురు ఎంత తింటుందో తల్లికి తెలీదా? ఇది నా ముద్ద, ఇది నందిని ముద్ద, తిను. ఇంకా చాలే. మరి నాన్న ముద్ద వద్దా? ఇది నాన్న ముద్ద అమ్మా. ఇదేంటిది? పనిమాల ఇంటర్నెట్ ఓపెన్ చేసి చిన్నపిల్లల ఫోటోలు చూస్తున్నాడు. సడన్ గా ఏమైంది ఈయనకి? ఈయన సంగతి ఎలా ఉన్నా అంజలి నుంచి నన్ను నేను కాపాడుకోవాలంటే అంజలి తండ్రి రాము అనే విషయం బయటపెట్టాలి. అది నేను బయటపెడితే ఈయన విడాకులుంటాడు. కాబట్టి ఆ విషయం ఏదో రఘు నోటి వెంటే బయటపెట్టాలి, లేదా రఘు లేనప్పుడు బయటపెట్టాలి. ఏంటి, నెట్లో చిన్నపిల్లల ఫోటోలు చూస్తున్నారు? చూడక, ఇంకేం చేయను? మొబైల్లో, క్యాలెండర్లో, ఫోటోల్లో, లేదా పక్క ఇళ్లలో తప్ప మన జీవితాల్లో పిల్లల్ని చూసుకునే అదృష్టం నాకెక్కడుంది? అంటే ఏముంది, పిల్లల్ని కండం నీకు ఇష్టం లేదు కదా, నీ అందం చెడిపోతుందన్న బెంగ. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నార్మల్ డెలివరీలు ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయని పొట్టు కట్ చేసి పిల్లల్ని తీయడం అంటే నాకు భయం బాబు, నా వల్ల కాదు. పైగా ఆపరేషన్స్ అయ్యాక నార్మల్గా ఉంటానని గ్యారంటీ లేదు. నా ఆరోగ్యం పాడవుతుంది, నా శక్తి పోతుంది, నా అందం పోతుంది. పిల్లల విలువ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు.
అరవిందు నందిని వాళ్ళని చూడు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వజ్రమోహన్లో ఆనందం గమనించావా? ఎంత తృప్తిగా ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి నన్ను అబ్జర్వ్ చేసావా? అంజలి కొత్తలో వచ్చినప్పుడు అంటీ ముట్టనట్టుగా ఉంది. ఆ తర్వాత గొడవలు చేసి దూరం అయిపోయింది. ఇప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ దగ్గరైంది. ఆ దగ్గరవడంలో ఆనందాన్ని ఎప్పుడైనా అనుభవించావా? పిల్లలు పుడితే వాళ్లతో కలిసి ఆడుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎదిగే కొద్దీ మనం పిల్లలం అయిపోతాం. వాళ్ళు మనల్ని మించి ఎదుగుతూ ఉంటే తృప్తిగా సంతోషంగా ఫీల్ అవుతాం. ఆ తృప్తి, ఆ గొప్పతనం ఎలా ఉంటుందో నీకు తెలియదు. నాకు ఇక మీద తెలిసే అవకాశం కూడా లేదు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వద్దు, ఆ ఆనందం వద్దు. కూతుళ్ళలాగా ఉండకుండా తల్లులాగా బిహేవ్ చేసే ఆ ఓవర్ యాక్షన్లు నాకొద్దు. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నాకు మొగుడు కావాలి, పిల్లలొద్దు.